ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. అందులో ఒకటి ఆదిమురుష్. మైథలాజికల్ డ్రామాగా రామాయణ గాథ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని గత కొన్ని నెలలుగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకునే దశలో ఉంది. ఈ మూవీ కోసం యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రిలీజియన్ సెంటిమెంట్ బలంగా విసులున్న నేపథ్యంలో ఆదిపురుషు కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీ కావడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. వాల్మీకి రామాయణం ఆధారంగా జపనీస్ మూవీ రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా స్ఫూర్తితో ఈ భారీ దృశ్య కావ్యాన్ని వెండి తెరపై దర్శకుడు ఓం రౌత్ అత్యంత భారీ స్థాయిలో గ్రాఫికల్ వండర్గా తెరకెక్కించారు. గత కొన్ని నెలలుగా ఈ మూవీ సీజీ వర్క్ జరుపుకుంటోంది. గ్రాఫిక్స్ ప్రధాన హైలైట్ గా నిలవనున్న ఈ మూవీని 3D ఫార్మాట్ లో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సై ఫాల్కన్ రావణుడిగా నటిస్తుండగా సీత పాత్రలో కృతి సనే నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. అయితే అక్టోబర్ 2న టీజర్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేయబోతున్నారట. ఫస్ట్ లుక్ని రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయడం ద్వారా అందరి దృష్టి ఆకర్షించాలనేది మేకర్స్ ఆలోచనగా తెలుస్తుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రభాస్ దర్శకుడు ఓం రావు అయోధ్యలోని టెంపుల్ టౌన్లో విహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కూడా టీం భారీ ఈవెంట్లని 1x1 ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఇక అక్టోబర్ 5న చిత్ర బృందంలకు లవ్కుష్ రామ్లీలాతో ప్రత్యేకంగా హాజరు కాబోతోంది. అంతేకాకుండా దసరా వేడుకల్లో రావణ దహనంలో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలోని ఇతర పాత్రల్లో సన్నీ సింగ్, దేవదత్, నాగే వత్సల్, సేత్ సునాల్ చౌహాన్ తదితరులు నటిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.